అనంతపురం జిల్లా కోర్టులో మరో మైలురాయి చంద్రబాబు నేతృత్వంలో ప్రారంభమైంది. అనంతపురం జిల్లాలో ప్రారంభించబడినటువంటి కియా మోటార్స్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్ గా పేరు పొందినటువంటి సంస్థ అనంతపురం జిల్లాలో ఇవాళ ఈ ట్రయల్ రన్ వెహికల్ ని చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద లాంచ్ చేయబడుతోంది. దాదాపు 3 లక్షల కార్లని సంవత్సరానికి ఇక్కడ ప్రొడక్షన్ చేసేటువంటి కెపాసిటీని పెట్టారు. దాదాపు 12 నుంచి 13 వేల మందికి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి, 16 వరకు అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి, చదువుకున్నటువంటి విద్యార్థులకు యువకులకు ఒక నూతన ఉత్సాహాన్ని నింపడానికి తొలి పరిశ్రమ ఈ పరిశ్రమ రావడంపై జిల్లా వాసులుగా మేమంతా ఆనందపడుతున్నాం, గర్వపడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సీఎం సార్ అనేటువంటిది హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే జిల్లా భవిష్యత్తుకు, జిల్లాలో యువతకు ఒక హోప్ను క్రియేట్ చేసింది. ఇలా ఎప్పుడైతే వచ్చిందో ఇవాళ ప్రపంచ పారిశ్రామిక నక్షత్రంలో ఆంధ్రప్రదేశ్కు, అనంతపూర్కు ఒక స్థానం లభించింది. దీంతో మరిన్ని సంస్థలు, మరిన్ని పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది. జిల్లా చరిత్రలో ఫ్యాక్షన్ అనేటువంటి ఒక ముద్ర వేసి ప్రజల్ని సిద్ధం చేస్తున్న క్రమంలో అనంతపురం జిల్లా ప్రశాంతమైన జిల్లా, ప్రజలు హ్యాపీగా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నటువంటి జిల్లాగా వేరుగాంచి అనంతపురం జిల్లాలో నీటిపారుదల సౌకర్యం కల్పించడానికి ముఖ్యమంత్రి గారు ఆరంభించాలని పరిశ్రమించి చెరువుల్లో గొలకల ఏర్పడడానికి హృదయ ప్రయత్నం చేస్తూ పారిశ్రామికంగా ముందుకు తీసుకోవడానికి ఈ ప్రపంచంలోనే క్రియా సంస్థకు మంచి పేరు తెస్తున్నటువంటి క్రియా సంస్థలో భారతదేశంలో ప్రపంచంగా ఇక్కడ ఒక ఈరోజు తొలికారులు విడుదల చేయకపోవడం మా జిల్లాలో ముఖ్యమంత్రి గారి యొక్క శ్రమ. అదేవిధంగా ఈ జిల్లాలో వేలాది మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి దోహదపడుతుంది. ఫ్యాన్స్ని ఎన్నుకోవడం నిజంగా ఒక మా జిల్లాకు వరంగా మేమంతా భావిస్తున్నాం. భావీ తరాలు కూడా పలు రకాలుగా కొత్త కొత్త ఆలోచనతో ముందుకు పోవడానికి కూడా దోహదపడుతున్నాయి. ఈ పారిశ్రామికీకరణ వల్ల నిజంగా మేమంతా కూడా వెనుకబడి ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. భవిష్యత్తులో మరింతగా ఇతర సంస్థలు కూడా ఈ ఆదర్శంగా తీసుకొని మాట్లాడుతూ వస్తే విస్తారమైనటువంటి స్థలం ఉన్నటువంటి అనంతపురం జిల్లా, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న జిల్లా కాబట్టి శరవేగంగా పరిశ్రమలు మరి వస్తాయి. అదేవిధంగా విద్యుత్తు నిరంతరం కొనసాగేటువంటి విద్యుత్ అంతరాయం లేనటువంటి జిల్లా కూడా మాకు కాబట్టి 24 గంటలు కూడా కరెంట్ ఇవ్వడానికి వీలైంది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానానికి అనుగుణంగా అనావసి జిల్లా